బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న కంటెస్టెంట్స్లలో నిఖిల్ ఒకరని చెప్పాలి. సీరియల్స్ లోనే కాదు బయట షోలలో కూడా నిఖిల్ దూకుడు చూసిన వారంతా టైటిల్ ఫేవరెట్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే సోనియాతో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి మానోడి ఆట అటకెక్కింది. ఇప్పుడు చూస్తుంటే నిఖిల్ అందరికంటే వీక్ కంటెస్టెంట్ అనిపిస్తున్నాడు. నాగమణి కంట సీజన్ ప్రారంభంలో చాలా ఎమోషనల్ గా కనిపించాడు, కానీ నిఖిల్ అతని కంటే ఎమోషనల్ గా కనిపిస్తున్నాడు. ప్రతిదానికి సర్దుకుపోయే తత్వం, ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు అనుకునే తీరు, అందరినీ సంతృప్తి పరచాలనే ఆలోచన, బిగ్ బాస్ గేమ్ ఆడేందుకు ఎలాంటి లక్షణాలు అయితే ఉండకూడదో అలాంటి లక్షణాలు మొత్తం నిఖిల్లో ఉన్నాయి. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే నాగమణి కంట ఇతనికి ధైర్యం చెప్పి నీతులు చెప్పే రేంజ్ కి వచ్చేసాడు. ఉదాహరణకు నేను యష్మి క్లాన్ కాకుండా మిగిలిన రెండు క్లాన్స్ కి సంబంధించిన వారు చెప్పిన రేషన్ తీసుకురావాలని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ లో నైనిక క్లాన్ నుండి సీతను పంపిస్తుంది. ఇక నిఖిల్ క్లాన్ నుండి నేనే వస్తాను బిగ్ బాస్ అని అంటాడు నిఖిల్. ఇంతలోపు మణికంట మూతి ముడుచుకొని కూర్చోవడం గమనిస్తాడు నిఖిల్. అతనికి సర్ది చెప్పే ప్రయత్నం నిఖిల్ చేస్తాడు, కానీ మణికంట తగ్గడు. దీంతో నిఖిల్ ఇక చేసేది ఏమి లేక సంచలాక్ వ్యవహరిస్తున్న యష్మికి నేను రావడం లేదు, నా బదులుగా మణికంట వస్తాడు అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా యష్మి కూడా షాక్ గురవుతుంది. ఇక ఆ తర్వాత మణికంట గేమ్ ఆడతాడు, ఓడిపోతాడు. నిఖిల్ టాస్క్ ప్రారంభంలో కష్టపడి తీసుకువచ్చిన రేషన్ మొత్తాన్ని తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టి కేవలం ఒక రాగిపిండి మాత్రమే తీసుకురావాల్సిన పరిస్థితి. వారం మొత్తం బిగ్ బాస్ రాగితోనే వంటలు వండుకొని తినమంటాడు. ఆ తర్వాత కాసేపటికి బిగ్ బాస్ నిఖిల్ క్లాన్ కి పలు ఐటమ్స్ ఇస్తాడు, కానీ వాటిని వండుకునేందుకు వీలు లేదు, ఎలా ఇచ్చారో అలాగే తినాలట. పచ్చి కూరగాయల ఎవరు మాత్రం తినగలరు చెప్పండి. నిఖిల్ మణికంటని పంపకుండా తాను వెళ్ళుంటే ఖచ్చితంగా గెలిచేవాడు. ఈ వారం మొత్తం ఇలా రేషన్ లేకుండా ఉండే పరిస్థితే వచ్చేది కాదు. ఇలా ప్రతి విషయంలో అతి మంచితనంకి పోయి తన గేమ్ ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. రోజు రోజుకి అతని గ్రాఫ్ పడిపోతూ వెళ్తుంది. ఇలాగే కనుక కొనసాగితే భవిష్యత్తులో ఈయన టాప్ 5 కాదు కదా, ఇంకా ముందే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావచ్చు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఆడుతారో చూడాలి. మరి హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.